అమోఘమాల్యదుడు ఏం జరిగింది? అక్కడ ఎక్కడో పాండ్య మహారాజ్ ఆస్థానంలో వాదం జరుగుతోందంటే విష్ణుమూర్తి గుళ్ళో ఉన్నవాడు విగ్రహ రూపంలో కాదుండా మానవ రూపంలో ప్రత్యక్షమయ్యి విష్ణు చిత్రుడిని వెళ్ళమన్నట్టు. ఊరుకోవయ్యా, నేను చేసే పని ఏమిటో, తులసి మొక్కలు తులసాకులు కోయమంటే కోస్తాను, దండలు కట్టమంటే కడతాను, తులసిదళాలు ఆ దేవాలయం అంతా ఊడవమంటే ఊడుస్తాను, నాలుగేమో బిందెలు నీళ్లు తెమ్మంటే దేవుడు తెస్తాను, కానీ వాదానికి వెళ్ళమంటావు ఏమిటయా అన్నట్ట. ఆ కానీ నీకెందుకు నేను ఉన్నాను కదా అన్నాడు. జీవుడు దేవుడు పరిణామం ఎప్పుడు అలాగే ఉంటుందండి సంవాదం. అందుకని వెళ్ళు వెళ్ళు, తాతగారు పిలుస్తున్నాడు. ఏం వెళ్ళమంటావు? ఎలాగా? నన్ను బంశుకేళి నర్మిలి నెత్తి ఎటువంటి వాడా మహానుభావుడు? ఆయన ఏ విధంగా కొలగొట్టాం మనం? అసలు మనుషులు వేనా మనం? ఈ యుద్ధంలో మనం గెలవకపోతే నష్టమేమిటి కృష్ణ? నేను మొదటి నుంచి అంటూనే ఉన్నాను, 18 అధ్యాయాలు చెప్పి నన్ను మాట్లాడనీయకుండా చేశావు, నాకేం అర్థం కావట్లేదు పరిస్థితి. నన్ను బంశుకేళి నర్మిలి నెత్తి ప్రీతి కౌగిలించి నర్మిలి నెత్తి మేని ధూళి తనదు మేని నొరయ, నన్ను బంశుకేళి నర్మిలి నెత్తుక మేని ధూళి తనదు మేని నొరయ, ప్రీతి కౌగులించి మా తండ్రి గుణము లగ్గించి కన్ను నీరు నించునితడు, మా తండ్రి గుణము లగ్గించి కంట నీరు నించునితడు. ఎటువంటి మహానుభావుడయ్యా, ఎలా కొలగొట్టుకున్నాయా? వాడేవాడయ్యా, ఆడా మగ కానివాడు, వాడి వెనకాల నుంచి నేను బాణాలేడా, నేను వద్దంటే వినలేదే, ఏమిటి అప్రతిష్ట నాకు? చచ్చిపోవాలయ్యా ఇటువంటి వాడి చేతుల్లో. ఆయన పడగొట్టడం ఏమిటయ్యా అసలు? ఎటువంటి వాడయ్యా ఆయన? ఎంత మమకారం అయ్యా, మట్టిలో ఆడుకుంటుంటే తీసుకొచ్చి రారా పలుగునా, రారా అర్జున అని ఏమి లేని పేర్లు కూడా పెట్టి పిలిచేవాడయ్యా. నేను పొరపాటు నాన్న అంటే మీ నాన్నకి నాన్నరా అన్నాడయ్యా ఆయన. నేను తాతను రానను, తాత అనరా, ఒరే చనిపిల్లల ముందు నాన్న పలకదమ్మా, తాత పలుకుతుంది, అత్త తాత అంటారమ్మా, తాత అను తాత అను అని అనిపించుకున్నాడయ్యా ఈ పెద్ద మనిషి. ఆ నా ఒంటి మట్టి ఆయన శరీరానికి అంటుకుంటే దాన్ని స్వర్ణాభరణాలుగా ఆభరణాల రజస్సుగా భావించాడయ్యా. అక్కట తండ్రి లేనిమము అక్క అంతగా పెంచిన తండ్రిని ఇమెయిన్ త్రిక్కొననైతి. తండ్రి లేని మమ్మల్ని ఆ రకంగా పెంచినటువంటి వాడిని ఈ రకంగా చావగొట్టుకున్నామయ్యా, ఈవేళ కొలగొట్టుకున్నాం, ఏ ముఖం పెట్టుకుని ఆయన దగ్గరికి వెడతాం అని. లేదు లేదు, నా మాట విను, నీకు తెలియదు, నీ మీద నమ్మకంతో పిలుస్తున్నాడు, నువ్వు జీవుడివి, నేను చెప్పినట్టు విను. బహువుని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వ్యర్థ పరంతప. జన్మాంతరమైన కారణాలు ఏముంటాయో, ఎవరికి ఏ రుణబంధాలు ఉన్నాయో మీ జీవులకు తెలియవందుకే మీరు మాటి మాటికి ఏడుస్తారు, ఏడిపిస్తారు.